ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ నిర్మూలనకు దేశ ప్రజలు ఎంత జాగృతగా ఉండాలో అన్న అంశంపై అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న చర్యలపై గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ 66వ వార్డు వైసీపీ అభ్యర్థి మహమ్మద్ ఇమ్రాన్ తో ఏపీ లోకల్ టీవీ ప్రతినిధి జేవీకే ఫేస్ టు ఫేస్ మున్సిపల్ కార్పొరేషన్ 66వ వార్డు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఇమ్రాన్ గారికి ఈరోజు మనం కరోనా వైరస్ కోసం అడుగుతున్నాం. నమస్తే అండి. సార్, కరోనా వైరస్ పరిస్థితి ఎట్లా ఉంది? మీరున్న చిన్న వార్డులో ఏమన్నా ఈ యావత్ దేశం యావత్ ప్రపంచం కూడా మొత్తం ఈ అరుణ కరోనాతో మొత్తం అతలోకతలం అవుతున్న సమయంలో మన పిఎం మోడీ గారు సూచన మేరకు అదేవిధంగా మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు సూచనల మేరకు ఇక్కడ ఎమ్మెల్యే వర్యులు అయినటువంటి ఎమ్మెల్యే నాగిరెడ్డి గారు సూచనల మేరకు ఇక్కడ 66వ వార్డులో పారిశుద్ధ్యాన్ని ఫస్ట్ స్వతహాగా మేము సొంత నిధులతో బీచింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత హైడ్రోక్లోరిక్ స్ప్రేయింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ వలస కార్మికులు మరియు డేవేస్ కార్మికులు ఎక్కువ ఉన్న ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి నిత్యావసర సరుకులు కాయగూరలు 15 రోజుల నుంచి మొత్తం 9800 గుమ్మల గడపలకి మేము ఇవ్వడం జరిగింది. అదే మేరకు ఇక్కడ ఎమ్మెల్యే నాగిరెడ్డి గారు అయినటువంటి తనీయులు దేవరెడ్డి గారు కానివ్వండి, వంశీరెడ్డి గారు కానివ్వండి, ప్రతి ఒక్కరూ ఏ సాయం కావాలన్నా ముందుండి వెనుక మన ప్రతి ఒక్క సమస్యలకి దగ్గరుండి పరిశీలించి ప్రతి సమస్యకి పరిష్కారం చేసే దిశగా కృషి చేస్తున్న వీళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇక్కడ రక్షణ రంగానికి, పారిశుద్ధ్య కార్మికులకి మరియు మన వైద్య రంగానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. వైసీపీ శ్రేణులు అందరూ కూడా ఆర్నిసలు కష్టపడి ఈ కరోనా మహమ్మారి తొరగొడదామని చెప్పేసి ప్రతి ఒక్కరూ మేము సైతం అని ప్రతి ఒక్కరు కూడా తమ తమ సొంత నిధులతో ప్రతి ఒక్క వార్డు అభివృద్ధి చెందించడానికి ప్రతి ఒక్కరు కృషి చేస్తున్న ఈ తరుణంలో ఈ మీడియా వాళ్ళని అందరినీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఎక్కడ సమస్య ఉన్నా మన వైసీపీ నాయకులకి, అదేవిధంగా మన ఎమ్మెల్యే వర్యులు కానివ్వండి, పోలీసు రంగానికి కానీ వాళ్ళ దృష్టిలో తీసుకుని వెళ్ళి చూపించి ఈ సమస్య ఇక్కడ ఉందని చెప్పేసి వెంటనే స్పందించడానికి తోడ్పడుతున్న మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇప్పుడు మీరు తిరుగుతున్న 66వ వార్డులో ప్రధాన సమస్యలు ఏమని గుర్తించారు? అసలు నుంచి వచ్చింది మీకు వెనుకలు 66వ వార్డు అనేది ఒక అన్ని కుల మతాలకి అన్ని అతీతంగా ఉన్న వార్డు. ఆ వార్డుకి మనం ఏంటంటే బీసీ రూట్ ఉందండి, అలాగే స్వర్ణకారులు సంఘాలు అన్నీ ఉంటాయి. ఇక్కడ స్వర్ణకారుల సంఘాల ఉపాధికి మన వంతు గవర్నమెంట్ నుంచి వచ్చే నిధుల్ని వాళ్ళకి బీసీసెల్ ద్వారా స్వర్ణకారుల సంఘాలకి లోన్లు కానీ ఇప్పించడం కానివ్వండి, మరి బీసీ రోడ్స్ కానివ్వండి, డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి కొద్దిగా పాడేయడం జరిగింది. అవన్నీ దగ్గరుండి కార్యాచరణ ప్రకారంగా తయారు చేసే విధంగా తోడ్పడతానని చెప్పేసి
మన ఇందిరా కాలనీలో మొత్తం డ్రైనేజ్ వ్యవస్థ మరియు ఎలక్ట్రికల్ వ్యవస్థ అని చెప్పేసి కొన్ని సమస్యలు చెప్పడం జరిగింది. ఆ సమస్యల్ని ప్రతి సమస్యని ప్రభుత్వం దృష్టికి పట్టుకెళ్ళి నా వంతు అయినంత తొందరగా నెరవేర్స్తానండి ఈ మీడియం ముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంకోటి ప్రధానంగా ఒక సమస్య అంటే ఇటీవల ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పింఛన్ రేషన్తో 1000 రూపీస్ 3 సెక్షన్ ఇటువంటిది ప్రజలకు పూర్తి స్థాయిలో అందుతున్నాయనుకున్నారా? దాని మీద ఏమైనా విమర్శలు వస్తున్నాయా? ప్రజలు ఏమైనా మీకు వినిపించుకుంటారా? గౌరవ ముఖ్యమంత్రులు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 1000 రూపాయలు నగదు ఈ కరోనా మహమ్మారి అన్న లాక్డౌన్ వల్ల ప్రకటించడం జరిగింది. రేషన్ ప్రతి ఇంటికి మా 66వ వార్డు రెడ్ జోన్ పరిధిలో ఉంది. దాని గురించి ప్రతి ఇంటి ఇంటికి రేషన్ పట్టుకెళ్ళి ఇవ్వడానికి మా వాలంటరీ వ్యవస్థ అందరూ కూడా ముందుకు వచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం, ఇంటింటికి గడప గడపకు పట్టుకెళ్ళి రేషన్ ఇవ్వడం జరిగింది. దానికి మా వంతు మేము వెహికల్స్ అరేంజ్ చేయడం కానివ్వండి, అలాగే మా ప్రైవేట్ వాలంటీర్ని కూడా మా కార్యకర్తల్ని ఇచ్చి ఆ బ్యాగులు అవన్నీ స్టిచ్ చేయించడానికి త్వరపడి ఇంటింటికి సప్లై చేయడానికి మా వంతు వారికి సాయం చేయడం జరిగిందండి. ఈ 1000 రూపాయలు ప్రతి ఒక్క ఇంటికి అందించడానికి కృషి చేసి ప్రతి ఒక్కరికి అందేటట్టు చేసి మేమందరం తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు అరువులకి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి మనం ఇవ్వడం జరిగింది. అంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాలంటరీ వ్యవస్థ ఎంతవరకు మీ వార్డులో ఉపయోగకరంగా ఉందని మీరు అనుకుంటున్నారు? యావత్ దేశం కూడా ఈ వాలంటరీ వ్యవస్థను హర్షించదగినటువంటి విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ వాలంటరీ వ్యవస్థని ఇంత ఇన్ని 30 రోజులు కూడా మనం లాక్డౌన్ ఉన్నా సరే ప్రజలకి ఏ కష్టం లేకుండా మేము ఉన్నామని చెప్పేసి జగనన్న సహాయంతో జగనన్న స్ఫూర్తి తీసుకొని వాలంటరీ వ్యవస్థ తెచ్చినందుకు ఎన్ని విధాలుగా విమర్శలు చేసినా ఈరోజు వాలంటరీ వ్యవస్థ అనేది ఏంటి అని యావత్ దేశం కూడా మన ఆంధ్రప్రదేశ్ని చూసే విధంగా ఉందండి. ఇప్పుడు వలస మన ఇండస్ట్రియల్ ఏరియా అనేది వలస కార్మికులు చాలా ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు ఈ లాక్డౌన్ టైంలో పాప మాలాడ ఆదుకునే నాదులే అంటే గవర్నమెంట్ నుండి కొంతమంది వైట్ కార్డు ఉన్నందుకు సహాయకారం చేస్తున్నారు. అటువంటి వలస కార్మికులకు మీరు మీ పార్టీ నాయకులు గారు అంటే మీరు గారు ఎటువంటి సహాయం చేస్తున్నారు? వలస కార్మికులు ఎల్ఎన్టీలో ఉన్నారండి, మొన్న 300 మందికి స్వయంగా మేము 5 కేజీల రైస్, 1 కేజీ కందిపప్పు, 1 నూనె ప్యాకెట్ మా వంతు సాయంగా ఇవ్వడం జరిగింది. మా అదేవిధంగా మా ఎమ్మెల్యే వర్యులు నాగిరెడ్డి గారు, తనయులైనటువంటి దేవన్రెడ్డి గారు, వంశరెడ్డి గారు, టీఎన్ఆర్ కళ్యాణ మండపం లోపల 500 మందికి ప్రతి ఒక్కరికి కూడా ఇలాగ నిత్యావసర సరుకులు అన్నీ కూడా అందించి మేము ఉన్నామని చెప్పేసి వాళ్ళ ధైర్యాన్ని చాటిస్తున్నారు. వారికి ప్రత్యేకమైన అభినందనలు చేసుకుంటాము. మీ వార్డు ప్రజలకి అంటే కరోనా నుంచి వాళ్ళ రక్షణగా ఉండడానికి అంటే ఎటువంటి సూచన చేయబడుతున్నారు? మీ వార్డు ప్రజలకి కరోనా బారిన పడకుండా ఉండడానికి మీరు ఇచ్చే సూచనలు సలహా? వార్డు ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటే వినపం చేస్తున్నాను, మన రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టు ప్రతి ఒక్కరు కూడా సోషల్ డిస్టెన్సింగ్ పాటించండి, అదేవిధంగా చేతులు శుభ్రంగా కడుక్కోండి, మాస్కులు ధరించకుండా బయటకు వెళ్ళకండి, ఏదైనా నిత్యావసర వస్తువులు ఏదైనా అవసరం ఉంటే ఇంట్లో నుంచి ఒక్కరిని మాత్రమే బయటకు పంపించండి. ఇలా మనం ప్రతి ఒక్కరు సహాయాలతో మనం ఇంట్లో ఉండగలిగితే, సోషల్ డిస్టెన్స్ పాటిస్తే మనం ఈ మహమ్మారి నుంచి మనం చేసే దిశగా మీ అందరూ సహాయం, మన అందరం కలిపి దీన్ని జయించే విధంగా చేస్తామని తెలియజేస్తా ఉన్నాను. 66వ వార్డు అభ్యర్థి ఇమ్రాన్ గారు, అంటే ప్రభుత్వ పథకాలను ప్రజలకి చేరువ చేసే దీంట్లో తన వంతు తమ కార్యకర్తలు తను కష్టపడి పనిచేస్తున్నారన్నారు. అదేవిధంగా ప్రజలందరూ ఇంటి వద్దే ఉండి బయటకు రాకుండా ఉన్నట్లయితే కరోనా మహమ్మారిని ప్రతి ఒక్కరు జయించవచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు ఇంటి దగ్గర ఉండి తను క్వారంటైన్ మెయింటైన్ చేసినట్లయితే ఈ కరోనా బారిన పడకుండా అందరూ సురక్షితంగా ఉంటామని చెప్పేసి కోరుకున్నారు. ఈరోజు ఎంట్రీ ఇచ్చినందుకు, తన విలువైన సమయాన్ని మనకి కేటాయించినందుకు ఇమ్రాన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. జర్నలిజమే శ్వాసగా, అక్షరాలే అభ్యుదయంగా,
స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ మనందరి టీవీ ఏపీ లోకల్ టీవీ।